వేల 800 పోస్టులు నామినల్ గా టిఆర్డీ పిలిచినట్టు పిలిచి దాన్ని కూడా మళ్ళా పోస్ట్ పోన్ చేసిండు ఇప్పుడు ఈ ఎన్నికల దాకా టిఆర్డీ లేదని చెప్పిండు నీ మూడు నెలలకి కొట్లాడుతుంటే నా భయానికి మళ్ళా టిఆర్డీ నోటిఫికేషన్ ఇస్తున్నాడు 70,000 ఖాళీ ఉంటా 6,000కు అందుకనే ప్రభుత్వానికి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తాం ఎట్టి పరిస్థితి ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది వచ్చిన 100 రోజుల్లోనే మీ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు మీ ఇచ్చే 6 హామీలు ఆయనలాగా లక్షల కోట్లకి ఏం కాదు పేదవాడు బతకడానికి బతుకునిచ్చే హామీలు మహిళలు ఈ రోజు గ్యాస్ సిలిండర్ కొనలేక మల్ల కట్టెలపై మీద అన్నం వండుకుంటూ కళ్ళల్లో నీళ్లు ఇట్లా ఏడుస్తున్నారు ఆ గ్యాస్ ధరలు పెంచిన బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధిపై ఆ విధంగా చేస్తే దాన్ని 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే విధం మహిళలకు ఆర్టీసీ బస్సులలో పెన్నీళ్ళ పోవాలన్నా దేవస్థానాలకు పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా బర్డన్ లేకుండా ప్రతి మహిళకు కూడా కనీసం 400 రూపాయలు సేవ్ అవుతుంది అలా పిల్లల దగ్గరికి పోతాను కానీ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు రైతు కూలీలకు 15,000 రూపాయలు అకౌంట్లో వేయడం 2,500 మహిళలకు ఇవ్వడం 4,000 రూపాయల పెన్షన్ పెంచడం రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా ఎంత పెద్ద బర్డెన్ కాదు ఆయన పెట్టిన దుబారా కార్ల మీద స్పెషల్ ఫ్లైట్ల మీద పనికిరాని సెక్రటరీ మీద పెట్టిన ఖర్చుతో చూస్తే ఇవన్నీ తగ్గించుకుంటే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ 100 రోజులలో ఇంప్లిమెంట్ చేసి చూస్తాం ఒక 10 రోజులు 20 రోజులు ఒకటి రెండు స్కీమ్స్ ఆలస్యమైనా తప్పకుండా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అమలు చేయని నాడు మా ప్రభుత్వంలో ఉన్న మాలాంటి వాళ్ళం ప్రభుత్వంలోకి వెళ్ళి దిగిపోతాం తప్ప మాట తప్పం మేము ఇప్పుడు కూడా ఆలోచించి చేసేదే చెప్తాం చెప్పింది చేస్తాం అందుకని ప్రజలందరూ కూడా ఇప్పటికెళ్ళే మేము ఇచ్చిన కార్యక్రమాల మీద కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయండి ఇవాళ కరెంటు విషయంలో చూస్తున్న మోసం బయటపడ్డది 24 గంటలు అన్నాడు అందుకని ఇవాళ స్పెషల్గా ప్రెస్ ఫీజు పెట్టింది కూడా 24 గంటలు ఎక్కడిస్తావో చెప్పు చూపి నేను రాజీనామా అక్కడనే అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి పోయి స్పీకర్కి ఇచ్చి ఆమోదింపజేసుకుంటా లేకుంటే మీ మంత్రులు గవర్నర్ దగ్గరకు వచ్చి ఆమోదింపజేసుకుంటా ఏదో ఒకటి తేల్చుకోరు మీరు ఒకటి నీకు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తానికి ఎంత బడ్జెట్ కావాలి కేసీఆర్ గారి దగ్గర లెక్కలు ఉన్నాయా ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి ఆ దళిత బంధు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఎన్ని 100 సంవత్సరాలు పడుతుందో ఒక్కసారి లెక్క చేసుకుని మీరు ఎప్పుడన్నా కేసీఆర్ని అడిగినరా లేకపోతే మీరు ఒక ఇంటలెక్చువల్ మేధావులు పత్రికా విలేకరులు మీ అందరికి కూడా మేము చెప్పే అవసరం లేదు మీరు లెక్క చేసి చెప్పండి ఒక తిప్పర్ది అనే గ్రామంలో 960 కుటుంబాలు ఉంటే 12 కుటుంబాలకు సర్పంచు టీఆర్ఎస్ సర్పంచు ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ సింగిల్ విండో చైర్మన్ అక్కడున్న టీఆర్ఎస్ ముఖ్య నాయకులు వాళ్ళ ఇళ్ళ ఫోటోలు తీసుకొని కూడా కోర్టులో ఫైల్ చేసినాం 12 మందికి వచ్చింది ఈ 960 కుటుంబాలు మిగిలిన కుటుంబాల వాళ్ళు గుడిసెలలో ఉపాధి హామీ మన్రేగా స్కీమ్ ఏదో సోనియా గాంధీ పేదల కోసం పెట్టిన స్కీమ్ చేసుకుంటూ కూలీలు చేసుకుంటూ ఇల్లు లేక మీ కట్టించిన ఇంద్రమ్మ ఇల్లు లేకుండా ఇల్లు లేకుండా బతుకుతున్నారు బిల్డింగ్లు ఉన్న వాళ్ళు పెట్టుకున్నారు అది ఉదాహరణ ఊరు అలాంటి తెలంగాణ ఏ పల్లెకి పో ఒక తిరుమలగిరి మండలం అనే తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీలో అక్కడ గాదర్ కిషోర్ అనే ఎమ్మెల్యే ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా 180 కోట్లు ఆ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో 4 మండలాలు తీసుకున్నప్పుడు ఈ తిరుమలగిరి మండలాన్ని తీసుకున్నారు తీసుకొని 180 కోట్లు ఇస్తే సరాసరి 60 కోట్లు ఆయన అకౌంట్లోకి పోయినాయి అదే కాన్ఫరెన్స్లో అదే ఎమ్మెల్యే ఒక రఘునందన్ రెడ్డి అనే మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఆయన 8 మండలాలకు ఇన్ఛార్జ్ పెట్టి ఊరికి 3-2 ఇచ్చే దళిత బంధు బీసీ బంధువులలో కూడా 30% చెక్ ద్వారా తీసుకొని వాళ్ళకి శాంక్షన్ లెటర్లు ఇస్తుండే ఇంకా వాళ్ళకి అకౌంట్లు పడలే మీకు ఈ దళిత బంధు కూడా ఎన్నికల్లో కూడా పడతాయని డౌట్ నాకు జీతాలే 15 తారీఖు ఇస్తుండు 20 పెన్షన్లు 25 తారీఖు ఇస్తున్నాడు అసలు ఎంత సిగ్గుచేటు అంటే తెలంగాణ రాష్ట్రము ఇంత పెద్ద సెక్రటరేట్ బిల్డింగ్ కట్టుకున్నామని చెప్పుకుంటాము జార్ఖండ్ లాంటి వెనుకబడ్డ రాష్ట్రము 1వ తారీఖు ఇస్తారు ఆ రోజు సండే అయితే మండే 2వ తారీఖు శాలరీ ఇస్తారు
16 నెలలుగా 1వ తారీఖు సాలరీ ఇచ్చినట్టు కేసీఆర్ చెప్పొని చెప్పండి. ఇది ఎంత ఇన్సల్ట్ అంటే ఇది తెలంగాణకు ఇది చానా చెడ్డ పేరు దేశంలో. 5వ తారీఖు లోపు ఈఎంఐ కట్టకపోతే బ్యాంకర్స్ వాళ్ళని డిఫాల్టర్ కింద చేసి వాళ్ళకు ఇది కూడా బ్యాన్ చేస్తారు కదా టోటల్. ఎన్పిఏ అకౌంట్ చేసి ఆ పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు కానీ స్కూల్ వాళ్ళ యజమాని వాళ్ళ పిల్లల్ని బయటికి పంపడం ప్రైవేట్ స్కూల్లో ఉంటే హౌసింగ్ లోన్ తీసుకుంటే కట్టకపోతే స్కూటర్ లోన్ తీసుకుంటే పిల్లగాన్ని అమెరికా పంపేదా లోన్ తీసుకుందాం అంటే లోన్లు వస్తలేవు. 16 నెలలకెళ్ళి 1వ తారీఖు శాలరీ ఇస్తలేడు. ఈయన ఆయన పథకాలు 10 లక్షలు లక్ష బీసీ బంధు ఎడికెళ్ళి ఇస్తాడు. మేము వృధా ఖర్చు పెట్టాం 700 కోట్ల సెక్రటరేట్ ఇవాళ 3000 కోట్లు దాటింది. ఆ టెండర్ పెట్టినట్టు ఈ ప్రొక్యూర్మెంట్ పెట్టి అది 8000 కోట్లు ఏ కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి అని మీకు తెలుసా? దాని పెట్టిన ఖర్చు 3000 కోట్లు. అసలు ప్రగతి భవన్ టెండర్ ఎవరు పెట్టిండ్రు? ప్రగతి భవన్ టెండర్ ఖర్చు ఎంత? ఎంతమంది పార్టిసిపేట్ చేసిండ్రు? కాళేశ్వరం 70000 కోట్లు అయితే 1,40,000 కోట్లు ఎట్లా చూపించిండ్రు? పాలమూరు రంగారెడ్డిలో డిండి ప్రాజెక్టులో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 68000 కోట్లు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది మొత్తం కూడా దోచుకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్గా ప్రైమ్ మినిస్టర్కు నేను 4 సార్లు స్వయంగా కలిసిస్తే అది కేంద్ర ప్రభుత్వం పైసలు ఉన్నప్పుడు ఇమీడియట్గా లెక్కలు అడగాలి. అలా సిండికేట్ టెండర్లు పెట్టి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దోచుకొని మొత్తం అంటే ఇప్పటికీ ఎంక్వైరీ లేదు కేంద్రం. సరే ఈ సిబిఐ కవిత కేసులు ఇది తీసింది డిఫరెంట్. 10 ఏళ్ళకెళ్ళి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర దగ్గర 70000 కోట్లు ఇస్తే అప్పుడున్న చైర్మన్ రిటైర్ అయ్యిండు. ఆ రోజే దిశ ఎన్కౌంటర్ దిశ అమ్మాయి రేపు జరిగి ఎన్కౌంటర్ రేపు జరిగిన రోజు స్పెషల్ పేట్లో ఆ రాజీవ్ త్రివేది అని పిఎఫ్సి చైర్మన్ బిడ్డ రిసెప్షన్ పోయిండు ఆయన. ఇక్కడ రేపు జరిగింది. ఆయనకి నేను ఫ్రెండ్షిప్ చెప్తున్నా. అలాంటి దాని మీద మేము అట్లా దోపిడీ చేయము. వచ్చే ఇన్కమ్ మన ఇన్కమ్ ఏంటంటే అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మెరుగ్గా ఉంది పెరుగుతుంది. దానికి సంబంధించి ఏంటంటే ఐటీ కంపెనీలు కేటీఆర్ చెప్పే కంపెనీలు రోజు 3500 కోట్లు ఇవ్వాలి కూడా ఇవన్నీ కేటీఆర్ కేసీఆర్ చేసినాయి కాదు. మేము ముందు చూపుతో ఒకే ఏరియాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవుటర్ రింగ్ రోడ్ సమీపాన్నే ఒకవైపు అవుటర్ ఐటీ కంపెనీస్కు సంబంధించిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫ్యాబ్ సిటీ హార్డ్వేర్ పార్క్ ఇప్పుడు వచ్చే ఫ్యాక్స్ కానీ టీసీఎస్ కానీ మధ్యలో ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత 10 నిమిషాల్లోనే వాళ్ళ హెడ్ క్వార్టర్ ఆఫీస్ పోవచ్చు. 5-స్టార్ హోటల్స్కి వెళ్ళొచ్చు. బెంగళూరుకి ఎందుకు పోతలేరు ఇప్పుడు? ఇప్పుడు బెంగళూరు స్టిల్ నెంబర్ 1 ఉంది కంట్రీలా. 5 లక్షల కోట్లు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. మనం 2 లక్షలు తోడ్చుకున్నాం. అదే ఇవాళ మా గవర్నమెంట్ వస్తే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుండే. వీళ్ళు కొన్ని లాలూచి పడ చేస్తే ఇంకా తక్కువ వస్తున్నాయి. ఇంత ఆదాయం ఉండదు కాబట్టి మేము ఇచ్చిన స్కీమ్స్ చాలా ఈజీగా 100 రోజులల్లో అమలు చేస్తామని ఇంత ఈజీగా చెప్తున్నాం మేము. అంటే మాకు లెక్కలు లేకుండానే 5 టైమ్స్ మీ ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీగా ఉన్నాను మేము చెప్తామా? 100 డేస్ చూస్తున్నాం అయిపోతాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సెస్ ఫ్రీ పోతున్నాయా? గృహలక్ష్మి స్టార్ట్ అయిందా కర్ణాటకలో? మా దగ్గర మహాలక్ష్మి స్టార్ట్ అవుతుంది. గృహలక్ష్మి మహాలక్ష్మి ఫస్ట్ మంత్ స్టార్ట్ చేస్తాం. అక్కడ రైస్ షార్టేజ్ ఉండి బయట స్టేట్లో కొని ఇచ్చేవరకు ఒక్క స్కీమ్ లేట్ అయింది. అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది. మా దగ్గర అన్నీ ఉన్నాయి కదా. ఇన్కమ్ పెరుగుతుంది కాబట్టి ఇన్కమ్ అలా జేబులోకి పోతుంది. ఇప్పుడు పేదవాళ్ళ ఇంటికి చేరుతుంది. బంగారు తెలంగాణ కాదు, బతుకునిచ్చే తెలంగాణ. ప్రతి ఒక్కరికి 5 లక్షలు సొంత ప్లేస్ ఉంటేనేమో 5 లక్షలు, లేకుంటే ప్లస్ 5 లక్షలు ఫస్ట్ 100 డేస్లోనే అలాట్ చేస్తాం. ఇవంతా కలిసి బడ్జెట్ ఎంత తెలుసా? ఆయన 10 లక్షలు ఇచ్చే దళిత బంధు వాళ్ళ నాయకులకు దోషపెడుతుండగా బీసీ బంధు అవన్నీ పెడితే ఈ స్కీమ్స్ అన్నీ అయిపోతాయి. సెక్రటేరియట్ ఒక్కొక్క ఎమ్మెల్యేకు 4 ఇస్కాట్లు ఇన్నోవాలు. అప్పుడు కాదు, పేదవానికి ఇస్తాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వం.
పగడు బందీగా 12 లక్షలు అని చెప్పినాం మా 6 పాయింట్ చూసినాక నువ్వు ఆపేస్తావని ఎట్లా అడుగుతారండి మీరు దళిత బంధువులు డబ్బులు ఎక్కువైందని అంటలేను కార్యకర్తలు దోషపడ్డావు పేదవానికి ఇప్పుడు 180 కోట్లు 60 కోట్లు తిన్నట్టు దొంగతృప్తిలో జగదీష్ రెడ్డి సొంత కార్యదర్శి అక్కడ ఎమ్మెల్యే తిన్నట్టు అఖిల పక్షం ధర్నాలు చేసింది మేము ఓపెన్గా ప్రూవ్ చేస్తాం బిల్డింగ్లు ఉన్న దళితులకు ఇచ్చిండ్రు గుడిసెలో ఉన్న పేదవానికి ఏమంటున్నాం కొడుకులు పిల్లలు లేని పేదవానికి ఏమంటున్నాం మేము అలాంటి వారికి 12 లక్షలు ఇస్తున్నాము మేము ఎంత చేసినా నీ ఇంతకుముందు చెప్పిన ఈ కమిషన్లు కాలేజీలు భోగత్ ప్రాజెక్టులు పిఎఫ్సి ఫండ్ తీసుకొచ్చి ఇలాంటివి తీసుకొస్తాము దళితులకు ఆరోగ్య ఇచ్చిన మేము భూములు 40-50 ఏళ్ళ కింద ఇచ్చిన భూములు ఉదాహరణకు తొర్రూరులో నా పార్లమెంట్లో 84 ఎకరాలు భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ ప్రభాకర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండే దాన్ని తీసుకు గుంజుకొని ఈయన దగ్గర ఈ అంగామాలకు పైసలు లేక యాక్షన్ పెడితే 1200 కోట్లు వచ్చింది ఆ 84కు అందరికీ ఎకరం ఎకరం రైతులు మేము ఇచ్చినాం అట్లా చాలా తెలంగాణ చాలా భూములు గుంజుకొని యాక్షన్ పెట్టిండు 12 కోట్ల ఎకరం లేక 1200 కోట్లు వస్తే వీళ్ళకి 100 గజాలు లేక ప్లాట్ ఇస్తాను ఏదో దూరం చూపించి ప్లాట్ ఇచ్చిండు ఏం న్యాయం అండి ఇది ఒక దళితులకు మేము 40 ఏళ్ళ కింద ఇందిరాగాంధీ మొదలుపెట్టింది గరీబీ అటావో అని చెప్పి ఇందిరమ్మ ఇన్నని 84 ఎకరాలు మీరు రాసుకోండి తొర్రూరులో మీరు ఎంక్వైరీ చేసుకోండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చిన యాక్షన్ వాళ్ళ సిండికేటే తక్కువకు వాడుకుంది వీళ్ళకి 100 గజాలు నేను బట్టి విక్రమ పోయి 100 సార్లు ధర్నా చేసినాం తెలంగాణ మొత్తం అసలు ల్యాండ్స్ అని లాక్కున్నారు ఈ ఏం పద్ధతి చెప్పండి ఇది మీ పేదవాడిని ఇంకా పేదరికాన్ని తోల్చేస్తావు ధనికుని ఇంకా ధనికుని చేస్తావు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నాడు రేపు బ్రహ్మాండంగా రేపు స్కీమ్లు ఇస్తా మా స్కీమ్లు మా ఒక్కొక్కటి వదులుతా అన్నాడు నువ్వు ఎన్ని వదిలినా నమ్మడు మేము దళితు ఒక్కొక్క ధనికు దళితుని మేమిచ్చిన భూమితో ఒక ధనికుడు కోటీశ్వర్ 10 కోట్లకు అయితే ఓర్వలేక ఆ భూములు గుంజుకొని 100 గజాలు భూమి ఇస్తావా కేసీఆర్ నీకు పాపం తగులుతుంది దళితుల పాపం తగులుతుంది దళితులు ఇక్కడ ఏ రోజు తెలంగాణ మొత్తం గుంజుకున్నావు నల్గొండ టౌన్ చుట్టుపక్కల మేము ఇచ్చిన దళితుల భూములు 40-50 ఏళ్ళ కింద గుంజుకొని యాక్షన్ పెట్టి రియల్ ఎస్టేట్లోకి ఇచ్చినావు ఇలా నువ్వు దళితుల 10 ఎకరాలు కాదు ఆ రోజు లక్షల ఎకరాలు పంచినాం మేము అది ధర పెరిగిందని గుంజుకొని 100 గజాలు ఇచ్చినాం ప్లీజ్ మీరు నోట్ దిస్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ నేను నాట్ ఏ జోకింగ్ అంటే నేను సీరియస్గా చెప్తున్నా నీకు దళితుల్లో ప్రేమ ఉంటే మేము ఆ దళితులు కోటీశ్వరుడు అయితే నువ్వు సంతోషించాలి దళితులు ముఖ్యమంత్రి ఇస్తున్నావు దళితులు 3 ఎకరాలు ఇస్తున్నావు నేను పాత డైలాగ్ మేము చెప్పుకోవాలి ప్రజలు గమనించింది ఆ విధంగా దళితులు ముఖ్యమంత్రి అయితేనే మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి రెండవసారి రైతు బంధు పోలింగ్ ముందు రోజు అకౌంట్లో వేసినావు ఇవాళ ఏం చేస్తున్నావు దళితులకు మేము ఇచ్చే స్ప్రింక్లర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ ట్రాక్టర్ వీలర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ అన్నీ ఆపేసిండు మేము అవన్నీ ఇచ్చుకుంటే కూడా దళితులకు రైతులకు రైతు కూలీలకు కూడా 15,000 ఇవ్వబోతున్నాం రైతు కూలీలు అంటే అలా తెలంగాణ రైతు కూడా వస్తారు నేను కేటీఆర్ కేంద్ర అంటే స్పెషల్ ప్లేట్లో ఇప్పుడే తీసుకుపోతా అలా మొత్తం మంత్రివర్గాన్ని తీసుకుపోతా ఫీవర్ తగ్గినాక కేసీఆర్ని కూడా రమ్మని ఇన్వైట్ చేపిస్తా మా సిద్ధమే కడుతుంది కేసీఆర్కి ఇన్వైట్ చేపిస్తా ఆర్టీసీ బస్సు దగ్గర పోయి బస్ ఎక్కమని చెప్తా ఆర్టీసీలో ఆర్టీసీలో మగవాళ్ళు ఎవరికి ప్లేస్ లేదు అంత ఆడోళ్ళే వాళ్ళు షాపింగ్ పోయినా కూరగాయలకు పోయినా గుడికి పోయినా పిల్లల ఇంటికి పోయినా ఫ్రీగా పోతున్నారు ఇప్పుడు ఒకసారి పోయి చూసినామని చెప్పు ఇలా నీ ఆర్టీసీ ధరలు ఎట్లున్నాయి 6 నెలలకు ఒకసారి పెంచుతున్నావు ఆర్టీని రద్దు చేస్తానంటే 36 మంది ఆత్మహత్య చేసుకుంది ఇంత చండాలమైన పాలన లేదు నేను తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా మేమేమో కాంగ్రెస్ పార్టీ అధికారం గొప్ప కాదు మాకు లెక్క కాదు తెలంగాణ ఇచ్చి ఆంధ్రలో ఒక వార్డు మెంబర్ కూడా లేదు ఇక ఫ్యూచర్లో కూడా వార్డు మెంబర్ గెలవడు అలాంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఒక పేదవాడిని భూములు గుంజుకొని దళితుల భూములు గుంజుకొని యాక్షన్ పెట్టడం ఒక పేదవానికి ఇల్లు కట్టకపోవడం హైదరాబాద్ చుట్టుపక్కల 10-20,000 ఇల్లు కట్టుకొని నీ 3 కాన్ఫిడెన్స్లు బాగు చేసుకొని బంగారు తెలంగాణలాగా మీ కుటుంబాలు మీ చుట్టాలు బంగారు కుటుంబాలు అయినాయి తప్ప మొత్తం బతకలేని తెలంగాణ అయ్యింది
మేము బతుకునిచ్చే తెలంగాణ చేయాలనే ఈ ఆరు పాయింట్లు పెట్టాం. తప్పనిసరిగా అది అమలు చేసి చూపిస్తాం. మొత్తం టోటల్గా అన్ని లాంచ్ చేస్తాం. ఎక్కడ కూడా పారదర్శకంగా గతంలో ఇల్లు ఇల్లు ఇస్తే మేము మీరందరూ ఉన్నారు ప్రస్తుతం అప్పుడు రచ్చబండ పెట్టి ఇల్లు లేని వారు ఎవరంటే చేతులు లేవారు అందరి పేరు రాసుకుని అందరికి లక్ష ఇచ్చినాం. వాడు ఇంకో లక్ష వేసుకుని ఇల్లు కట్టుకున్నాడు. అప్పుడు లక్ష అంటే ఇప్పుడు పది లక్షలతో సమానం. పెన్షను అవ్వాతాతలు అంతకు చంద్రబాబు 75 రూపాయలు ఒకరికే ఇచ్చేది ముసలాం. ఊరికి 5-6 రూపాయలకు వచ్చేది. నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఏ ముసలాం పోయినా పెన్షన్ ఏమంటే పెన్షన్ ఇప్పిన నా ఇంట పడేది. ఆమె నేనే 500 రూపాయలు ఇచ్చేది. అవ్వా మీ ఊళ్ళో ఎవరు ఇంకో ఎవరు తాతలు చచ్చిపోతే నీ పేరు ట్రాన్స్ఫర్ చేస్తా అప్పటిదాకా ఎదురు చూడు ఎవరు చేస్తారా అని. ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాజశేఖర రెడ్డి గారు సాచ్యురేషన్ మోడ్లో అవ్వా తాతలు భార్యాభర్తలు ఇద్దరు చెరువు 200 అంటే 400 బుద్ధి లేని యజమాని మాట్లాడతారు 4000 ఇస్తారా మీరని. అప్పుడు 400 అంటే 20 ఏళ్ళ కింద ఇప్పుడు 4000 కంటే ఎక్కువరా బాబు. అందుకనే 4000 పెట్టాం మేము. చంద్రబాబు మాది మాకే ఉన్నది దుర్మార్గం ఎట్ట దింపాలని చూస్తున్నాం. నాకు అంత సమయం లేదు. ఆ సబ్జెక్టు నేను చదువుతలేను. ఆ పేపర్లో ఛానల్లో పెడితే అది వస్తే కూడా టీవీ బంద్ చేస్తున్నా. ఐఎమ్ నో కామెంట్ అబౌట్ దట్ ఇష్యూస్. నేను నిన్న గణేష్ నిమజ్జనం నల్గొండ మన్న నన్ను 2 కాన్ఫరెన్సులు నా పార్లమెంటుతో పాటు నాకు 20-30 సీట్లు గెలిపించుకోవాలి. ప్రియాంక గాంధీ గారు టూర్ ప్లాన్ చేసుకొని గెలిపించుకోవాలి. అవన్నీ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నేను 1వ తారీఖు రోజు హైకమాండ్లో ఢిల్లీలో మీటింగ్స్ ఉన్నాయి. ఆ రోజు ఆ విషయాలు అక్కడ మాట్లాడుతున్నాను. ఇది ఓన్లీ పర్టైనింగ్ టు ఎలక్ట్రిసిటీ. లక్షల మంది రైతుల జీవితాలు ఏడుస్తున్న పొద్దున ఉదయం కానీ నాకు 100 మెసేజ్లు వచ్చినాయి. సార్ కరెంట్ మొత్తం పోయింది, వీళ్ళు నమ్మి మొత్తం దున్నాం, మొత్తం అంతా ధర్నాలు చేస్తున్నారు, పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, 24 గంటల కరెంట్ అని ఇప్పటికి బకాయిస్తారు. నేను అందుకనే అన్నా మీ ఇష్టం ఉన్న సబ్స్టేషన్ చెప్పండి. నా భయానికి లాగ్ బుక్ తీసుకొచ్చినా అక్కడ రైతులను అడుగుదాం. మీ పార్టీ సర్పంచ్ ఉంటే మీ పార్టీ సర్పంచ్ని అడుగుదాం, సర్పంచ్ గారు 8 గంటలు కరెంట్ వస్తుందని. మీ పార్టీ సర్పంచ్ కూడా 24 గంటలు వస్తుందంటే నేను రాజీనామా చేస్తాను. ఇంత న్యాయం ఎక్కడదండి? మీరు పంటలు వేసుకోమని చెప్పి 24 గంటలు ఇస్తామని చెప్పి మేము బరాబర్ 24 గంటలు ఇస్తాం. రైతు ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారి ఉచిత కరెంటు ఇచ్చి దేశంలో రికార్డు సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో. ఇస్తానంటే అందరూ మేధావులు నమ్మలే, విద్యుత్ రంగ నిపుణులు నమ్మలే. చంద్రబాబు నాయుడు అయితే కరెంటు రాదు బట్టలు ఆరేసుకోవాలన్నాడు. 7:09 చేసినాం, బకాయిలు 11:13 బాబు చేసినాం. అందుకనే మీ అందరూ చెప్తున్నా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన మోసాలు చూసిండ్రు. ఇంకా 9వ తారీఖు 10వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. వాళ్ళు లక్షల కోట్లు సంపాదించిండ్రు. ఓటుకు 5000 ఇస్తారా 10000 ఇస్తారా తీసుకోండి, మన సొమ్మే, మన పైసలే. తెలంగాణ ఆస్తే వాళ్ళు తీసుకున్నారు. అందుకనే ఆస్తి గుంజుకోండి మీరు. కానీ ఓటు మాత్రం మీ బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పి సోనియా గాంధీ రుణంతో పాటు మీరు బతకాలి. 4 కోట్ల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా కోసం కాదు, మా నాయకుల కోసం కాదు, మా పదవుల కోసం కాదు, 4 కోట్ల మంది ప్రజల కోసం ఈ నియంత్ర పాలనని అంతమందించడానికి అందరు సిద్ధంగా ఉండాలి. ఉదాహరణ ఈ కరెంటు విషయమే ఇప్పటికీ బకాయిస్తున్నారు 24 గంటలు. ఇంత ఓపెన్గా చెప్తున్నా, ఏ నా ఛాలెంజ్కి ఎవరన్నా ముందుకు రమ్మని చెప్పండి. లేకపోతే తప్పైందని రైతులకు క్షమాపణ చెప్పాలి, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం కట్టియాలి. తప్పకుండా విక్రయిస్తాం. కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే ఎట్లా గెలవాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా చేయాలని చూస్తున్నారు. మాకేమో అంత బాధ ఉన్నా నేను ఢిల్లీకి పోయేది ఉన్నా నేను కూడా కొన్ని సబ్స్టేషన్ తిరగడానికి గ్రామాలు చూడడానికి ఇప్పుడు పోతున్నాను. నేను టికెట్లది అది నచ్చేది నడుస్తుంటుంది. హైకమాండ్ దగ్గర మేము మాట్లాడుకుంటాం, అది మా ఇంటర్నల్ మ్యాటర్. ఇవన్నీ ఢిల్లీలో మాట్లాడుతుంటుంది. ఇక్కడ కాదు, మా హైకమాండ్ ఉన్నది ఢిల్లీలో.
వీళ్ళకేం హైకమాండ్ లేదు, హోకమాండ్ లేదు, వాళ్ళంతా రజాకారుల పాలన వాళ్ళది. అన్న కొత్తమన్నారెడ్డి కూడా కామెంట్ చేసి పైసలు తీసుకొని టికెట్ ఇస్తున్నారని.